అంత ఆర్డినరీ ఇంజక్షన్ దాని ప్రభావం 15 రోజుల దాకా ఉంటుంది. ఆ సమయంలో వీడిని ఎవరన్నా రెచ్చగొడితే రాక్షసంగా నరికేస్తాడు. ఆవేశం తగ్గిపోతే ఇలా పసిపిల్లాడిలా మారిపోతాడు. ఋషి, కమాన్ కమాన్ డార్లింగ్. శవాన్ నువ్వు చూసావా? చూశాను సార్. హ్యాపీ? మన డ్యూటీ అయిపోయింది. ఈ మధ్యన పోలీసు వాళ్ళు టూరిస్ట్ జనాలకి శవాల్ని ఊళ్ళో ఉన్న వింతల్లాగా చూసి ఊరుకుంటున్నారు. లేదు సార్, ఈ శవాన్ని చూస్తుంటే సంపిన పద్ధతి ప్రకారం పూర్వపు హత్యలు చేసిన రిషే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనిపిస్తోంది. రిషను గురించిన వివరాలు తెలిపిన వారికి కానీ లేదా అతన్ని పట్టించిన వారికి కానీ 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని పేపర్లో ప్రకటించాం సార్. ఆ వివరాలు కూడా ఊళ్ళో వాళ్ళు ఇస్తే తప్ప మనకు గతి లేదు. గుడ్ సార్, దీని మీద మీ అభిప్రాయం? ఐ మీన్, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? డెఫినెట్ గా కమిషనర్ మీద మాత్రం లేదయ్యా. మీరెవరైనా సజెస్ట్ చేయండి, అనుమానిస్తాం సార్.
ఇక మీ ఇంటర్వ్యూ పూర్తయింది అనుకుంటాను. సార్ వాణ్ణి పార్టీలోంచి తీసేయమని నేను గురువు గారికి టికెట్ ఇవ్వకముందే చెప్పాను. ఆ పురుషోత్తం గారు మన పార్టీ మార్చేశాడంటే జెండాల మీద మన ముండాలు వేలాడదీస్తారు జనం. మీరు ఇలా పదే పదే నిలబడతారనే మీకు మంత్రి పదవులు ఇచ్చా, ఇంకా ఎందుకు అయ్యా లేవడం? కూర్చోండి, పోనీ సీఎం పోస్ట్ ఇద్దామంటే అది ఒక్కటే తచ్చింది. ఇప్పుడు ఆ ఒక్క పదవి కూడా ముప్పు వచ్చింది. మనది శాఖ ఆరోగ్య శాఖ, అది నీ ఆరోగ్యానికి అంత పడదు కానీ ఈ రోజే రాజీనామా ఇచ్చింది. సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్, ఆ పురుషోత్తమరావు పార్టీ మార్చేశాడు. అవును, ఇన్నాళ్ళు ఈ పార్టీలోని అన్యాయాల్ని చూసి సహించడమే నేను చేసిన తప్పు. ఈ కుర్ర మంత్రులతో ఇదేనయ్యా ఆవేశం ఎందుకు? ఏదో పెద్దవాళ్ళం తప్పు చేస్తే సరిదిద్దాలి, ఇలా అలిగి వెళ్ళిపోతే 6 కోట్ల జనం ఫీల్ అవుతారయ్యా. నీ పార్టీ నీ మంత్రులంతా డగులు బాజీలు గూడుపుటాణీలు. ఇదిగో ఎంకిలు కూర్చునే ఎమ్మెల్యే, నీలాంటి లంచగొండీల వల్ల ఈ పార్టీ ఇలా తయారైంది. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డప్పటి నుంచి లంచగొండి అన్న ఆ ఒక్క తెలుగు పదం నేర్చుకునే ఎంత గొప్పవాడివయ్యావు. మరో 4 పదాలు వస్తే క్షమాపణలు సమర్థింపులు నాకు ఇష్టం ఉండవు, నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. నా మాట వినవయ్యా, ఇకపై మనలో ఏ కల్మషం లేకుండా చూస్తా. మంచిది, ఆ పని మీద ఉండండి. పురుషోత్తమా, ఇన్నాళ్ళు నీలాంటి నీతులు పార్టీలో ఉండడమే నేను చేసిన బుద్ధి తక్కువ పని. నీది దగా కోరి ప్రభుత్వం, నీ అవినీతిని అన్యాయాన్ని బయటపెట్టి ప్రజల చేత నీ మీద నీ ప్రభుత్వం మీద తూ అని ఉమ్మయించకపోతే నా పేరు పురుషోత్తమరావే కాదు. వస్తా. వాడేదో నన్ను తిడుతున్నాడని వాడి మీద అనవసరంగా చేయి చేసుకోకండి. వాడి శబ్దం అనవసరంగా పరపరాచించకండి అయ్యా. అయ్యో ఏం చేశారా, వారంత వేరే పార్టీలోకి కాలు పోదినా ఆ కాలు విరిచేస్తారా ఏమిటి? విరిచేశారా, కాళ్ళు లేని వాడు బ్రతకడం కష్టమని వాణ్ణి చంపేస్తారా ఏమిటి? నేను అందుకే రాజకీయాల్లోకి రానన్నాను. ఇప్పుడు చూడండి, నా సోదరుడు ఎంత దారుణంగా చంపబడ్డాడు. పోనీ చచ్చిన వాడు ఎలాగో చచ్చాడు, అది యాక్సిడెంట్ అను ఆత్మహత్యను ప్లాన్డ్ గా తప్పిస్తారా అంటే అది లేదయ్యా. ఈరోజు ప్రోగ్రామ్ ఏమిటి? ఎవరి పిల్ల? వాలియర్ క్వీన్ ఇవాళే ఊళ్ళోకి దిగింది. బలేగుంది కదూ. ఆ మెరుపు మేడం ఫేస్ కాదు, ఆవిడ మెడలో ఉన్న నెక్లెస్ ది. దాని ఖరీదెంత తెలుసా? 2 crores. 2 కోట్ల? అయితే 2 బ్యాంకుల్ని మెడ కట్టేసుకుందన్నమాట.
వరల్డ్ న్యూస్ ఏ ఛానల్ మేడం? అప్లో కోన్ రాయ్. హిందుస్థాయి మేడం సాబ్. ది కాస్ట్ ఆఫ్ ది డైమండ్స్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. బై ద బై, ఈ ప్రపంచంలోని అతి ఖరీదైన వజ్రాన్ని సేకరించడం మా హాబీ. షాక. ఎక్స్క్యూజ్ మీ, మన డైమండ్ నెక్లెస్ ఎక్కడ ఉంది? నెక్లెస్? అబ్బాయి బాగున్నాడు. అనూషకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మంచి జోడి సార్. హీఈస్ రిషి, మోస్ట్ పాయిజనస్ క్రిమినల్, మనుషుల రక్తాన్ని తాగే హంతకుడు. పేరేమిటన్నారు? రిషి. అవునా? నేను సీఎం. లేవద్దులే, కూర్చో. మీ పిల్లోడికి నామకరణం చేయమన్నావుగా, మంచి పేరు గురి సెలెక్ట్ చేశా. ఋషి నచ్చిందా? హోమ్ మినిస్టర్ కూడా పేరు నచ్చింది సార్. అతను అంత వేళాకోళంగా తీసుకోవడం మంచిది కాదు. నేను చెప్పేది కూడా అదే. ఉత్త ఫోటోలు పేర్లతో నన్ను కలిస్తే ఆల్బమ్లో పెట్టుకోవాలి తప్ప ప్రయోజనం ఉండదు కదా. అది కూడా గ్వాలియర్ క్వీన్ వలన. ఋషి ఎలా ఉంటాడో మనం తెలుసుకోగలుగుతున్నాం సార్. అతనేదో ఫోర్స్ వల్ల అలా హత్యలు చేశాడు. నన్ను చంపడానికి వచ్చిన అతను సడన్ గా ఆవేశం తగ్గిపోయి చంటి పిల్లాడిలా ఏడుస్తుంటే పక్కనున్న ఇద్దరు అతన్ని లాక్కెళ్లారు. ఏమిటయ్యా ఇది? సామాన్యుల విషయం ఎలానో పట్టించుకోరు. కనీసం రాణులు మంత్రులైనా సరిగా చూసుకోండి అయ్యా. వెళ్ళి ఆ నగరం వాళ్ళను పట్టుకోండి.
నా పాలనలో ఇలా జరుగుతుందని ప్రజలు రాణులు ఎంత బాధపడుతున్నారు. నేను అందుకే చెప్పాను రాజకీయాల్లోకి రానని. అందుకే నా మొహం ఎవ్వరూ చూడరు. శాఖ, నీకు తెలుసా, ఋషి ఫోటో పోలీసులకు తిరిగిపోయింది. ఋషిని కొన్నాళ్ళు చంటి పిల్లల్లా కాపాడుకోండి, అతన్ని బయటికి రానివ్వకండి. బై ది వే, ఇంజెక్షన్ డోస్ కొంచెం పెంచండి. మా భాగ్యానికి జడపిల్లలతో సర్దుకోవాలి. నీకే, నువ్వు అక్కడ బోకుండే కొనుక్కోబోతున్నావుగా. అని భూత వైద్యుడు యువరాణి గారికి సుస్వాగతం. పద పద చండి, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వస్తాను. పిల్ల జాగ్రత్త చూపా. నమస్కారం. ఒక్క ముండా కొడుకు దండవేయడి. నేను గాంధీ గారిలా సింపుల్ గా బ్రతికే మనిషిని, నాకెవ్వరూ దండవేయొద్దు. అనకండి, ఇది స్వయంగా మా చేతులు మాలా. అబ్బా వద్దంటే వినరు కదా, దండలేస్తే వేశారు. వాళ్ళ మీద పని దండాలు మాత్రం పెట్టకండి. రండి.
నేను ప్రారంభించాను కదా. ఆహా, పరమ శివుని డమరుక నాదల్లో ఉంది. సహోదరులారా అని ఎందుకన్నానంటే, నన్ను మీ తోబుట్టిన వాడిలా భావించండి. మీరున్న చోటే నా పాలిక అసెంబ్లీ. మీరు కొట్టే చప్పట్లే నా ఓట్లు. మీరు తినే అన్నం నా పాలిక పరమాన్నం. రాజా, నాకు తెలుసు ముఖ్యమంత్రి గారు మీ మనసు. అందుకే స్వయంగా నా చేతితో పరమాన్నం వండి మీ నోట్లో ఎడదామని నా కోరిక. నాకు షుగర్ తిప్పి పడదు. ఆయన వద్దంటుంటే పెట్టమని అర్థం. రాజా రాజా, హలో, నేను ఋషిని మాట్లాడుతున్నాను. నాకు 50 లక్షలు కావాలి. Are you joking with police? No. I am serious. నువ్వెంత కమిషనర్ అయినా ఓ ఆడపిల్లకి తండ్రివే. ప్రస్తుతం ఆ పిల్ల నా దగ్గర ఉంది. You idiot! నా కూతురు ఏం చేయకు. అనవసరమైన టెన్షన్ వద్దు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ఇంకొక 24 గంటల వరకు వాతావరణంలో ఏ విధమైన మార్పు ఉండదు. నా కూతురు అక్కడ చెప్పాగా, 24 గంటలు టైం ఇస్తున్నాను. డబ్బు ఏర్పాట్లో ఉండు అన్నట్టు అనూష పెద్ద మనిషేగా. I love you. Thanks. చూడు నా డ్రెస్ ఎంత డర్టీగా ఉందో, ఎంత కంపు కొడుతుందో. మనకి బాత్రూమ్ ఉందా? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరేనా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. స్క్రూ లూజ్లా ఉంది రాబిన్హుడ్ గారికి. ఏమిటి? ఐ లవ్ యూ. థ్యాంక్స్. నాతో ప్రేమంట, నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి? ఆ బొడుపుకుల మొహానికి వైట్ సూట్ ఒకటి, కోట్ ఒకటి. నా సంగతి వాడికి తెలీదు. చెప్పి వాడికి లైఫ్ ఇంప్రెస్మెంట్ వేయించకపోతే నేను కమిషనర్ గారి కూతుర్ని. సరిగా చూసి చెప్పండి, ఆ ఫోటోలోని వ్యక్తేనా? కాదు సార్. అంకల్, ఈ ఫోటోలో చేతికున్న చేతి గల గుర్తు, అనుషను కారులోకి లాగిన ఈ వ్యక్తి చేతి చేయిన్ గుర్తు ఒక్కటే. వాట్ డు యు మీన్? ఈ పురేబం అంకల్, సో దిస్ ఇస్ ఎ ప్లాన్డ్ కిల్. Thank you.
ఏంటదులా ఉన్నావు? ఏదోలా ఉండక ఇంకేలా ఉండమంటావు? చూడడానికి టీవీ ఉందా, వినడానికి రేడియో ఉందా? అటవీ అటవీ చదువులు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ పాడా? నేను నీ ఫ్రెండ్ని, మరి నాతో ఆడతావా? నీతోనా? సర్లే, నీకు వచ్చింది ఒకటే ఆట, కసా 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 అని మనుషులు పొడిచి చంపడం. ఆడతాను, నువ్వు నేర్పితే నేను ఆడతాను. ఐస్ పైస్ ఆడదావా? ఐస్ పైస్ అంటే? ఐస్ పైస్ అంటే దాగుడు మూతలు. అంటే? అంటే నా కళ్ళ గంతులు కట్టి నువ్వు వెళ్ళి దాకో. కళ్ళు పోతాయి మెల్లుగా. పేడా పోతుంది. ఏంటి? ఏలేదు, భలే సరదాగా ఉంది కదూ. రెడీ? రెడీ. దాగుడు మూట దండా కోర్ పిల్లి వచ్చే ఎలకాచో ఎక్కడ దొంగలక్కడే కప్చి. భయంకరంగా ఉంది కదా అడవి, ఇవన్నీ మేము వేసిన. ఇక్కడున్న అన్ని జంతువుల కన్నా మోస్ట్ డేంజరస్ మానిటర్ని నేను. డోంట్ ట్రై టు ఎస్కేప్. పులి పెద్ద సాకుల మీద ఉన్నట్టుంది. ప్లీజ్ షాక, అనుష నేను చేయకు. ఐ లవ్ హర్, షీ లవ్స్ మీ. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమ? అది మన డిపార్ట్మెంట్ కి పడదే మనీ, 50 lakhs. అయినా ప్రేమిస్తే నిన్ను ఎందుకు పారిపోతుంది? ఇక నుంచి ఆమె పారిపోకుండా నేను చూసుకుంటాను. యు ఇడియట్, ఒక చిక్కర ఎగిరినట్టు మనిషి కాదు. వద్దు శాఖ, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. దీన్ని బైక్ తీసుకెళ్లి కట్టిపారే. దీన్ని బాబుకి ఇచ్చిన 24 గంటల టైం అయిపోయింది. నేను వెళ్ళి ఫోన్ చేసాం. నో లవ్ గేమ్స్. హలో మార్తి. ఎస్ సార్. రిషి మాట్లాడుతున్నాడు. ట్యాప్ చేసి ఫాలో చేశాడు. ఓకే సార్. ఎదటి వాళ్ళని టెన్షన్ లో పెట్టడమే తప్ప నన్ను టెన్షన్ లో పెట్టే వాళ్ళని నేను క్షమించను. నిన్నే 24 గంటల టైం ఇచ్చాను. ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. వెంటనే నాకు 50 లక్షలు అందకపోతే ఎక్కడికి తెచ్చేమంటావు? ఎంతమందితో వస్తున్నావు? అమ్మాయి బాగా ఉంది కదా. ఇక్కడ శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు ఇచ్చే కట్నాన్ని బట్టే అనుష ఫ్యూచర్. వస్తున్నాను. నీకున్న దానికన్నా ఎక్కువ తెలివితేటలు చూపించాలని ప్రయత్నిస్తే
వదిలేసి యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ మిస్టేక్ ఐ లాస్ట్ ఆల్ ద హోప్ ఐ లాస్ట్ మై చైల్డ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మన డిపార్ట్మెంట్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా మన హోదాలు వేరైనా మనం చేస్తున్న పని మాత్రం ఒక్కటే దొరికిన దొంగల్ని దొరికినట్టుగా విడిచిపెట్టాం Very good. Keep it up. I will correct my mistake, sir. I will correct my mistake, sir. Elementary school lo pillaliki progress report ichinattuga mana department lo nu ichi vaati meeda jananto santakam pettichukura manali. Appudu mana department meeda vesthene kani mana vallaki buddhi raadu. Sir. Mundu nee kootru vishayam jagrataga chusko. They are very bad people. Thank you.
నాకు తెలుసు ఋషి, ఆ ఇంజెక్షన్ ఎంతసేపు పనిచేస్తుందో. నువ్వు ఒక మృగానివి, నువ్వు నెత్తులు తాగి రాక్షసుడివి. We are the soul and life of India. It's our duty to serve our nation. It's our pleasure to be in this profession. ఒక సైనికుడికి కావలసినవి ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం, అన్నిటినీ మించి దేశభక్తి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి ఋషి. మన రెజిమెంట్లోని సైనిక శిక్షణలోని అన్ని రంగాల్లోనూ ప్రథమ శ్రేణిలో నిలబడి విజయాన్ని సాధించాడు. ఆయన అలా పొగుడుతుంటే ఆనందంతో నా శరీరం పులకరించిపోయింది. నా వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. ఇది నా ప్రతిభకు లభించిన మెడల్ కాదు. మా అన్నయ్య శ్రమకి, పట్టుదలకి, ప్రేమకి, అనురాగానికి జరిగిన సత్కారం. ఋషి, మీరెంత అన్నదమ్ములు, నేను చివరివాణ్ణి. కాలం అన్నయ్యను నన్ను తప్ప అందరిని చంపేసింది. ఓ సారీ. అన్నయ్య ఆ రోజు నుంచి నన్ను తన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. నా ఆనందం కోసం కష్టపడుతున్నాడు, నా ఆరోగ్యం కోసం పస్తులున్నాడు, నా జీవితం కోసం. చివరికి వయసుకు వచ్చిన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవడం కంటే నన్ను ఇలా ఆఫీసర్గా చూసుకోవాలని ఆశపడ్డాడు. ఆ మహానుభావుడు తన రక్తాన్ని చెమటగా మార్చి నన్ను ఆయన కోరినట్టుగా మలుచుకున్నాడు. బంగారు పథకాన్ని రేపు అన్నయ్యకి చూపిస్తే ఎంత ఆనందపడతాడు తెలుసా? ఎరా, కత్తులు బల్లెలు పంపమంటే పంపనన్నావట? పంపనని ఏడన్నాను బాబు, ఇంకా తయారవలేదన్నాను. ఒంట్లో నలతగా ఉంటేను. అవునరా, సొమ్ములు మాత్రం పీకల మీద కూర్చుని అట్టు పోయావు. నిజమే బాబు, నా తమ్ముడు చదువుకి డబ్బు అవసరం వచ్చి. నీ తమ్ముడు చదువైతే మాకేటి, నీ కూతురు సవర్తాడితే మాకేటి, మాకు కావాల్సిన సరుకు. బాబు కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం మర్యాదస్తులం కాదుగా. చండాలపు ఎదవలం. మళ్ళీ మాట్లాడితే కీచకులు. సమయానికి సరుకు అందకపోతే అందిన సరుకు పట్టుకుపోతాం. తమ్ముడు అన్యాయంగా మీ అన్నని చంపేసి మీ అన్న కూతున్నట్టుకు పేరు బాబు. వాళ్ళ దుర్మార్గాలకు అంతు లేకుండా పోతుంది.
నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళి గొంతు తెంచుకున్నా న్యాయం జరిగేది కాదు. నువ్వు చేసింది రైట్, పన్నుకి పన్ను కన్నుకి కన్ను. ఏమో నాకేం అర్థం కావట్లేదు, నాకేదో భయంగా ఉంది. భయమా? నాన్సెన్స్, మేమంతా లేము. చూడండి ఫస్ట్ ఎయిడ్, నిన్ను బాధల నుంచి శాశ్వతంగా విముక్తుణ్ణి చేయడానికి నీకు అద్భుతమైన ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఇన్నాళ్ళు వీళ్ళిచ్చిన ఇంజెక్షన్ మత్తులో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో వీళ్ల కోసం ఎన్నో హత్యలు చేశా, కానీ ఈ హత్య నీకోసం, నీకోసమే చేశా. ఎందుకు తెలుసా? బికాజ్ ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పాను, నేను హంతకున్నా, మృగన్నా, నరరూప రాక్షసున్నా. రిషి, నేను నమ్ముతాను, కానీ ప్రజలు ప్రభుత్వం నమ్మరుగా. నువ్వు చేసిన నేరాలకి నీకోసం ఊరి సిద్ధంగా ఉంది. ఏమో నాకేం తెలీదు, బట్ ఐ లవ్ యూ. లవ్ మీ? సరే, ప్రేమిస్తాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఆ తర్వాత ప్రేమను తింటూ ప్రేమను తాగుతూ ఆడమ్ అండ్ ఈవ్ లాగా ఈ అడవులనే బ్రతికేద్దావా? లవ్ 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 హెల్ప్ విత్ యువర్ లవ్ ఐ టు యూ రియల్లీ లవ్ మీ రిషి? నా కోసం నువ్వేమైనా చేయగలవా? అయితే ఇక నుంచి ఎవరిని కొట్టనని చంపరని ప్రామిస్ చేయగలవా? విల్ యూ ప్రామిస్ మీ? Thank you.
చిన్నేలెన్నో ఉన్నాయి కన్నెకి పదారేళ్ళు మూడే ముళ్ళు పడాలని కోరాయిలే నువ్వు నేను గువ్వా గూడై ఉందాములే జతేవరమై జతిస్వరమై స్నేహానికి శ్రీకారమై లోకాలని జయిస్తాని ప్రేమకై అభిసారికై నిలుస్తాని కోసమై భరించానే పై తొలి విచేతన ఇక నేను చేపడతా నా ప్రేమ నీ పైన మీరు ఎదయడాలిపై శతవ సంతముల బలకుల చదకావే నా ప్రేమ నీ పైన మీరు ఇక చాలు నన్న గురించి అమ్మా భోజనం ముందు ఇంకొక పెగ్ పోసుకుంటానమ్మా అనుకున్న ప్రకారం నీ కోట అయిపోయింది బ్లాక్ లో ఒక పెగ్ పోయమ్మా నథింగ్ డూయింగ్ ఓకే భోజనం డాక్టర్ గారు నన్ను డైటింగ్ చేస్తే మంచిది అన్నారు ఆహా ఘన పదార్థం మానేసి కేవలం ద్రవ పదార్థం తీసుకోమన్నారా
సారీ. వర్షం ఎక్కైపోతుంది ఆపరా, ఆపమన్నుటే కొట్టిన మందంతా దిగిపోతుంది. ఆపరా ఆప. ఏమిట్రా ఋషికుడున్నాడు? చేతిలేడు గురువా. కేకు, గుడ్డలు, అనుష పుట్టినరోజు. ఓ అంతేనా? కలక ఏమో అనుకున్నా. ఆ ఇంకెవరికి? అనుష, మై లవర్. లవ్? నా కొడక. నీ బతుకి లవ్ ఒకటా? ఈ గురించి ఎవరిని కొట్టరని చెప్పరని ప్రామిస్ చేయగలవా? పెళ్లి ప్రామిస్ మీ. నీకోసం ఉరితాడు వేలాడుతోంది, ఇప్పుడు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? జాగరో, నువ్వు ఖాళీ కట్టిన రెండో క్షణమే అది ఎగవమండైపోతుంది తెలుసా? అలాంటి కొట్టారు. ఎందుకు? దొంగతనం చేసావా? మరింత కొట్టారు తెలీదు. వాళ్ళలా కొడుతుంటే నువ్వు గోడ గెలుపుతూ చూస్తూ కూస్తున్నావా? ఎవరిని కొట్టకూడదని చంపకూడదని నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నావు. నేను ఎంతో ముందు రక్తం కళ్ళ చూశాను, కానీ ఎప్పుడు నా రక్తం మాత్రం చూడలేదు. ఎందుకో తెలుసా? తెలుసు, ప్రేమిస్తున్నావు కాబట్టి. ఐ లవ్ యు రిషి, ఐ లవ్ యు రిషి, ఐ లవ్ యు రిషి, ఐ లవ్ యు. వాళ్ళు నన్ను కొట్టారు, నాకేం బాధలేదు. కానీ అనుష, వాళ్ళన్నది నిజం. నేను తాళి కట్టిన రెండో క్షణంలో నా అనుష జీవితం అన్యాయం అయిపోతుంది. అందులో ఒక్క క్షణమైనా నన్ను నీ భారీగా ఉంటది. నువ్వు అనుష నా మెళ్ళ వృత్తాడు బిగుసుకోవడానికి సిద్ధంగా ఉంటే నీ మెళ్ళ పసుపుతాడు ఎలా కట్టను? గోయవే ప్లీజ్. నీ వాళ్ళు రేపు తచ్చిపోయావని అలా జరగడం మీద ఒప్పుకోను. మీ ఇంటికి యు హావ్ టు వచ్చి తీరాలి. దిగు. ఆర్ యు మ్యాడ్? యెస్, నేను పిచ్చివాడిని. గెట్ అవే అనుష, ప్లీజ్. రిషి, ఐ లవ్ యు. అను, నిజంగా నా మీద ప్రేమ ఉంటే దయచేసి వెళ్ళిపో. జస్ట్ ఎ మినిట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను లేకుండా నువ్వు బ్రతకలవా? ప్రామిస్ చేస్తే పోనే లేకుండా. బ్రతకలేను. మరి నన్ను గుర్తు తీసేస్తున్నారుగా. వెళ్ళు.
వాడు రుషి కాదు. అవునరా వాడే. కమాన్. అనుష ఎలా ఉన్నావమ్మా? మిస్టర్ కమిషనర్, డిపార్ట్మెంట్ మీద నాకెంతో నమ్మకం ఉంది, కానీ పత్రికలకి ప్రజలకి మన నమ్మకాలు పనికిరావే. మనం ఎన్ని చెప్పినా జర్నలిస్టులు వాటిని కాకమ్మ కథలుగాను కాకి కథలుగాను కొట్టిపారేస్తారు. లుక్ మిస్టర్ రంజిత్ కుమార్, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా రాజీనామాలు సస్పెన్షన్లు అంటే నీకెలా ఉంటుందో, కానీ నాకు మాత్రం చాలా సిల్లీగా ఉంటుంది సార్. హలో, వాడు పారిపోయాడా? కంగ్రాచులేషన్స్. కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం కూడా అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటామని ప్రజల్ని నమ్మించడం అనేది కొంచెం మంచిది. ఉండండి. నువ్వు చెప్పేది నాకేం వినపట్టలేదు. ఎందుకని? ఆకలిస్తోంది. దీంతో మేడలు, దీంతో కార్లు, దీంతో శాంతిని కొనగలవా? ఆత్మీయతను కొనగలవా? అనుక్షణం భయం, వెంక, దడ. ఎందుకో తెలుసా? ఇట్స్ బ్లడ్ డిప్ట్ మనీ. నెత్తుర్లో తడిసిన డబ్బు పారి.
అయితే మనం బ్రతికే మార్గం వెతుకుదాం. మళ్ళీ అడిగి కాపులు ఏరియా అన్నమాట. రోడ్డు సరిగా లేదు. రవాణా శాఖ వెరీ పూర్. ఎవరు రాదు? సుబ్బారావు గారండి. అయినా నీ తమ్ముడండి. వద్దులే, మా పేటలో నీళ్ళు రావట్లేదయ్యా. నీటి పారుదల శాఖ వెరీ పూర్. ఎవరు రాదు? రామానుజం గారండి. ఆయన మీ బావమరదండి. వద్దులే. వారం రోజుల నుంచి మా పేటలో కరెంట్ లేదండి. పవర్ కట్, విద్యుత్ శాఖ వేస్ట్. ఎవరు రాదు? కృష్ణారావు గారండి. మనకేం బంధువులు కదా. మీకే ఏమయ్యా, ఇలాంటి ఎడారులు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయని నాకెందుకు చెప్పలేదు? రెండేళ్ల క్రితం వరకు లేవు సార్. అయితే నేను పదవిలోకి వచ్చాకొచ్చాయా, ముందు నిన్ను పీకేయాలి. ఇక మీదట ఇలాంటి కంప్లైంట్స్ నా దాకా రాకుండా చూసుకుంటా ఇంకెప్పుడు వాళ్ళని ఇక్కడికి రానివ్వద్దు. వెళ్ళండి. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నమస్కారం. నువ్వు కమిషనర్ కూతురు కదూ? అవునండి. ఏమిటమ్మా విషయం, ధైర్యంగా చెప్పు. నేను రిషి. వచ్చా, ఎక్కడ? ఏడి? రిషి ఇక్కడ లేడు. అమ్మాయా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. రిషి అమాయకుడు. ఇదేమిటి బాబు, నా ప్రభుత్వంలో అమాయకులు కూడా హత్యలు చేసే స్థాయికి ఎదిగారా? నేను అందుకే చెప్పాను రాజకీయాల్లోకి రానని. అతనికి ఏమీ తెలియదు. అతను తెలిసి ఏ హత్య చేయలేదు. అతన్ని కొంతమంది నీచులు బలవంతంగా మత్ ఇంజక్షన్లు చిప్పించి వాడిని చేసి మానియాగా మార్చి హత్యలు చేయించారు. మత్ ఇంజక్షన్ల ప్రభావం వల్ల ఋషి తను చేసేది మంచి వచ్చాడు అనే విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. కానీ నౌ హిస్ ఆల్ రైట్, అతను మనిషిగా మారిపోయాడు. బాగుందమ్మా, చాలా బాగుంది. ప్లీజ్ బిలీవ్ మీ సార్. సరే, అలాగేనమ్మా, నాది జాలిగుండి గనక నమ్ముతా. కానీ ఇది జనానికి అర్థం కాదే. వాళ్ళ దృష్టిలో ఋషి ఒక హంతకుడు. సార్, ఋషి పాత రికార్డులు ఒకసారి చూడండి. హీస్ ఫ్రమ్ మిలిటరీ, హీస్ అ గోల్డ్ మెడలిస్ట్. సార్, ఇప్పుడు మీరు తప్ప ఋషిని కాపాడే వారు ఎవ్వరూ లేరు. ఇంతకాలం వాళ్ళు సంపాదించిన డబ్బు, నగలు, కోట్లు ఖరీదు చేసే సంపద మీకు రేపే హ్యాండ్ ఓవర్ చేసి అతను సరెండర్ అయిపోతాడు. ఋషిని ఏం చేయకండి. అవును సార్, అతను మోసగాడే అయితే అంత డబ్బుతో ఏ విదేశాలకో పారిపోయేవాడుగా. ఋషికి ఎన్నేళ్ల శిక్ష అయినా విధించండి, ఊరి శిక్ష మాత్రం పడకుండా కాపాడండి సార్, ప్లీజ్. నువ్వు ఇంతగా చెప్పాలా అమ్మా, ఋషికేం కాదు, అంత డబ్బు ప్రజానిధికి రేపే జమ చేస్తున్నావు. యు డోంట్ వర్రీ, ఋషికి ఉరి తప్పించే బాధ్యత నాది. ఏంటి Thank you.
ఈ డబ్బు మూటలన్నీ మనం గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ తర్వాత నిన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఐఎమ్ సారీ రిషి, నీకు ఉరిశిక్ష లేకుండా చేస్తానని సీఎం గారు ప్రామిస్ చేశారు. తప్పదు రిషి, మన మధ్య ఈ దూరం శాశ్వతం కాకుండా ఉండాలంటే లొంగిపోవడానికి మించిన మార్గం మరొకటి లేదు. నేను శిక్ష గురించి బాధపడలేదను, నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని. నాకేమి కాదు రిషి, నువ్వు వచ్చే వరకు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను వెళ్ళిపోయాక మీ నాన్నగారు నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసేస్తే? నీ వెళ్ళనుగా, నిద్రలో ఉండగా తీసుకెళ్లిపోతే? అసలు నిద్రపోతేగా? జోకులకు కూడా సమయం సందర్భం ఉండాలి. దేశ సేవ సమయంలో ఇదేమిటమ్మా తప్పు? నేను చెప్పేది నిజం సార్, వాళ్ళు మొత్తం దొంగిలించుకుని పోయారు. ఏం తెలియదు, ఇదంతా ప్లాంట్ గా జరిగింది. అయితే డబ్బు నిజంగా పోయిందంటావా? ప్రామిస్. ఇప్పుడు ఎలా సార్? యు మస్ట్ సేవ్ మై రిషి. ఐ మస్ట్ సేవ్ యువర్ రిషి. నా నన్నేం చేయమంటావు? ఐఎమ్ సారీ, ప్రజానిధికి పాటుపడుతున్నారు కదా, పాపం రిషిని నిర్దోషిగా బయటకు తీసుకొద్దామని. ఏమిటి కమిషనర్ గారు, రిషి పేరు వినగానే మీరు వచ్చారు, ఇక్కడ ఎవ్వరూ లేరు, వెళ్ళండి. అరే ఈ అమ్మాయి మీ కూతురు అనూష కాదు. అలా చూస్తే చూశారు కానీ ముసుగు మాత్రం తీసి చూడకండి. అయ్యో చూసేశారా, అమ్మాయికి ఋషి గురించి ఏమీ తెలియదు, అనూషకి ఋషికి సంబంధం ఏమిటి? అయ్యో అరెస్ట్ చేసి. కమ్ ఆన్ టెల్ మీ ది ట్రూత్, వేర్ ఇస్ ఋషి? చెప్పు రిషి ఎక్కడ? నా ప్రాణం పోయినా చెప్పను మిస్టర్ కమిషనర్ గారు. సారీ సార్, దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మీ కన్న కూతురనేగా ఇలా కొడుతున్నారు, నిజానికి ఇంట్రాగేట్ చేయాల్సింది మా బాధ్యత. భారతి, నేను ఇంట్రాగేట్ చేసి ఆ ఫైల్ మీ టేబుల్కి పంపిస్తాను. బేరర్
ఐఆమ్ ఋషి, మోస్ట్ వైలెంట్ లవర్. అనుషాకేమైనా జరిగినా నో బడీ విల్ లీవ్ అన్ ఫేస్ అఫెక్ట్. మీకు కావాల్సింది నేనే కదా. రేపు సాయంకాలం ఎగ్జాక్ట్ 6 o'clock నేనే మీ దగ్గరికి వచ్చి సరెండర్ అవుతాను. అదే సమయానికి అనుషను విడుదల చేయాలి. అది నా కళ్ళ ముందే జరగాలి. బాగుంది. అయితే బారుకొచ్చి మరి నీ అల్లుడు నీతో సంబంధం మాట్లాడికెళ్ళాడనమాట. ఈ రోజు సాయంకాలం 6 o'clock నాకు సరెండర్ అవుతానన్నాడు సార్. లగ్నం కూడా పెట్టాడు. మందులో విన్న మాట మర్చిపోండి. ప్లీజ్ బిలీవ్ మీ సార్, దిస్ ఇస్ మై ప్రెస్టేజ్ క్వశ్చన్ సార్. నా నిజాయితీని నిరూపించుకొని ఇవ్వండి. అనూషను ఎదగా పెట్టి రిషన్ పట్టుకుంటాను, సరెండర్ కాకపోతే కాల్చి పారేస్తాను సార్. ఒకవేళ రిషనే కనుక పట్టుకోలేకపోతే నా కూతురు ముక్కలు ముక్కలుగా నరికి ఐ విల్ షూట్ మై సెల్ఫ్. ఐ విల్ కవర్ మై బ్లాక్ స్పాట్ విత్ మై రెడ్ బుల్లెట్. నన్ను అడ్డు పెట్టుకుని రిషిని అరెస్ట్ చేయాలని చూస్తారా? ఐ వాంట్ టు లవ్ ఇట్. అసలు నేను బ్రతుకుంటేనే కదా రిషి అరెస్ట్ చేయడానికి. Are you mad? Yes, I'm mad. Oh, Rishi, నువ్వు ఒక ఆడదానివే. నా బాధను అర్థం చేసుకో. నన్ను వదిలే. ప్లీజ్ అలౌ మీ టు డై. లవ్, అసలు నీకేమైంది అనుష? అంత ఆరోగెంట్ గా ఉండేదానివి? ఆఫ్టర్ ఆల్ ఒక మర్డర్. డోంట్ కాల్ హిమ్ ఎస్ మర్డర్. రిషిని హంట్ మరోసారి అంటే గెట్ అవే. నా రిషికి ఏమీ తెలీదు. విదౌట్ హిమ్ ఐ కాంట్ లివ్. నాకు తల్లి చెల్లి ఎవ్వరూ లేరు. ఈ రోజు నేను కంటే ఎక్కువగా గౌరవించి ప్రార్థిస్తున్నాను. నీ కాళ్ళు కనుక ప్లీజ్. షీ ఈస్ క్వైట్ ఆల్ రైట్. కానీ అమ్మాయి గర్భవతి. అలా జరగటానికి వీల్లేదు. నా కూతురు మరో హనీ కొడ్డి కనటం నేను భరించలేను. ఏమిటి సార్, మీరు కూడా పుట్టుకున్నారుగా. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. నాకే ఫిలాసఫీ చెప్పద్దు ప్లీజ్. కూతురికి అబర్షన్ చేయించండి. నర్స్, హలో హలో ఐజీ ఆఫీస్. హలో, నేను ఋషిని. మీ చట్టం దృష్టిలో హంతకుణ్ణి, కూనికోర్ని, డెడ్లీ క్రిమినల్ని. కానీ మీరేమిటి? మీరు చేయబోయే హత్య కదా? పైగా తల్లి గర్భంలో చేస్తున్న దారుణ హత్య కన్నా కిరాతకం ఇంకేమైనా ఉందా? నేను చేసిన నేరాలకు మీ చట్టంలో లక్ష రకాల శిక్షలున్నాయి. మరి మీ చట్టంలో పసిగుడ్డును చంపబోతున్నందుకు శిక్ష లేదా? చెప్పండి కమిషనర్ గారు, మీకు ఏ సెక్షన్ ప్రకారం శిక్ష వేయాలో. మీ అమ్మాయి నేను చట్టపూర్వకంగా పెళ్లి చేసుకోపోవచ్చు, కానీ మేమిద్దరం మానసికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. మీ కూతుర్ని చంపుకునే హక్కు మీకుందో లేదో నాకు తెలియదు, కానీ నా బిడ్డను చంపే హక్కు మాత్రం మీకు లేదు. వస్తా. ఫలమే
ఏమిటి అలా చూస్తున్నారు? ఈ బిల్డింగ్ ఊరికి దూరంగా ఉండటం వల్ల జనసంచారం ఉండదు, పోలీసుల దృష్టిలో కూడా పడలేదు. కనుక పాడుబడ్డ ఈ బంగ్లా చాలా సేఫెస్ట్ ప్లేస్. అక్క, నువ్వు చేస్తున్న ఈ సహాయం. అనుష, నాకు తల్లి చెల్లి ఎవ్వరూ లేరు, కానీ నిన్ను నా చెల్లిగా భావిస్తున్నాను. ఋషి ప్రాణాలు తీసే హంతకుడిగా ప్రజలకు తెలుసు. అవసరమైతే ఎవరికైనా ప్రాణం పోయగలడన్న విషయం నాకు తెలుసు. మీరు ప్రశాంతంగా బ్రతకాలంటే ఋషి ప్రజల మనిషి కావాలి. ఋషి, నువ్వు ఏ దుర్మార్గుల వల్ల దోషిగా ముద్రపడ్డావో వాళ్ళని పట్టించి నీ మతం చెరిపేసుకో. సొసైటీకి నీ మంచితనాన్ని నిరూపించి ప్రజలకి ప్రభుత్వానికి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని వాళ్ల ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది. అమ్మగారు, ఏమిటి? తోటలో ఆడుకుంటున్న పిల్లలు కనపడలేదు అమ్మగారు. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుపోతున్నారు, వీళ్ళ కాళ్ళు సెదలు పడిపోను, వీళ్ళ అమ్మారు ఎత్తుకుపోను. అయ్యో, మాకు రెండు మూడు రోజుల నుంచి కనపట్టలేదు. మా పిల్లడు కూడా కనపట్టలేదు గురువు గారు. మా పాప బాబు స్కూల్ కెళ్ళి తిరిగి రాలేదు సార్. మా మనోడు కూడా కనపట్టలేదు బాబు. మై చిల్డ్రన్ మిస్సింగ్ ఫ్రమ్ యెస్టర్డే. నేను పోలీస్ స్టేషన్ అనుకున్నారా, రైల్వే స్టేషన్ అనుకున్నారా? అందరూ ఒకసారి చెప్తారా, మాకు నాలుగు చేతులు పత్తరకాలు లేవు, ఒక్కొక్కరు లోపలికి తిరిగిపోతామండి. ఏమండి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? మన బాబు కూడా కనిపించట్లేదండి. నీ అమ్మ ఊరుకోండ్రే, లొల్లి చేసిండ్రంటే బొక్కలు జుర చేస్తా. ఒరే రంగా అయ్యా, ఈ స్కూల్ పోరగాళ్ళు కాళ్ళు ఇరిసేసి కర్ణాటక పంపు. అలాగేనయ్యా. ఇగో ఈ చిన్న పిల్లల కండ్లలో జిల్లేడు పాలు పిండి బొంబాయి పంపు. ఆడపిల్లలందరినీ అలక్సేయ్, నాలుగేండ్లు పోతే అరబ్ షేకులకు అమ్మచ్చు. ఈ బచ్చగాన్ని ఎవడు దెక్కిండవే తమక్కరాబ్. Come on!
Rishi, don't move. We are arresting you. అతను అరెస్ట్ చేయకండి. అతనే ఇంతమంది పిల్లల్ని రక్షించింది. షట్ అప్. రుషి, కదిలితే కాల్ చేస్తాం. అంకుల్ని కాల్ చేస్తారా? 3 రోజుల నుంచి తిండి తిప్ప లేక ఏడుస్తుంటే అంకుల్ వచ్చి కాపాడాడు. అంకుల్ని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకో. తప్పకుండి, లేకపోతే మిమ్మల్ని కూడా కాల్ చేయాల్సి వస్తుంది. షుగర్ పేషెంట్ అండి. ఆపరేషన్ థియేటర్ వెళ్ళు. నమస్కారం. ఇంత పబ్లిక్ గా సొసైటీలో ఎవరికీ అనుమానం రాకుండా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే రియల్లీ యువర్ జీనియస్ డేవిడ్. ఈ సొసైటీలోని వీక్నెస్ ని ఎలా క్యాష్ చేసుకోవాలన్నదే నా స్పెషాలిటీ. ఈ రోజుతో నీ స్పెషాలిటీకి పడింది రా ఫుల్ స్టాప్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కుష్టు వాళ్ల పేరుతో మీరు చేస్తున్న స్మగ్లింగ్ ని సమాధి చేయడానికి వచ్చాను రా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా పేరు చెబితే గర్భంలో ఉన్న బిడ్డ కూడా నోరు మూస్తుంది. అదే బిడ్డకి నా పేరు చెప్పు. ఒక చేత్తో తన నోరు మూసుకొని ఇంకో చేత్తో నీ నోరు కూడా మూస్తుంది. కుష్టి వాళ్ల పేరుతో స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్, అసలు జరిగింది దేశం మనకేం చేసిందన్నది కాదయ్యా. మనం దేశానికి ఏం చేశామని ఆలోచించడమే గొప్ప. అలా ప్రతి పౌరుడు ఆలోచించాలి. ఇంతకీ అంత దేశభక్తి గల యువకుడు ఎవరయ్యా? ఋషి అనే హంతకుడండి. ఋషి నాలా ఈ రాష్ట్రంలో దేశ సేవ చేయడానికి ఇంకో మంచి యువకుడు ఉన్నాడు అన్నమాట. వెరీ గుడ్. ఏమయ్యో, ఇవాళ మధ్యాహ్నం భోజనానికి యజ్జానారజ్జా.
సేమంతం చేయడానికి మీ వాళ్ళెవరు లేరుగా? నాకు నువ్వు, నీకు నేను. What happened to our map? మిలిటరీ రాసే స్థావరాలు ఉన్న సీక్రెట్ మ్యాప్ ని మాకు ఎప్పుడు చేస్తా? When you are getting it? Please wait for 24 hours more. తెల్లారితే ఆగస్టు 15. మా దేశ మిలిటరీ ఆఫీసర్లు, పోలీసు అధికారులు స్వాతంత్ర దినోత్సవం తాలూకు హడావిడిలో ఉండగా సదరన్ ఆర్మీ కమాండర్ మిస్టర్ హెచ్ఎం గుప్తా ఆ మ్యాప్ ని అతి రహస్యంగా మేము నిర్ణయించిన ప్రదేశానికి చేరుస్తారు. అంత కష్టపడి సంపాదించిన మ్యాప్ ని పోలీసులు పసిగెడితే ఆ తప్పు జరగదు. వాళ్ళు ఆ మ్యాప్ ను సరాసరి ముఖ్యమంత్రి గారి కారులో పెడతారు. అనుమానం వచ్చిన పోలీసులు అన్ని చోట్ల వెతుకుతారు గాని చీఫ్ మినిస్టర్ కారు వెతకరుగా. వాట్ యూ సే? రియల్లీ యు ఆర్ జీనియస్. సార్, జెండా ఎగిరేసి టైం అయిందండి. ఏం జెండా ఎగరేయటమయ్యా? జాతీయ స్థాయిలోన జెండా చిరిగిపోయేలా ఉంది. సార్, ఆ మ్యాప్ ఎక్కడున్నా సాయంత్రం లోపు తీసుకొచ్చి పిగిస్తాను. ఐ విల్ ప్రామిస్ యు సార్. ఇదిగో ఇవాళ సాయంత్రానికి ఆ మ్యాప్ దొరకపోయిందో, రేపు పొద్దున నేను ఆత్మాహుతి చేసుకుంటాను. ఆ ప్రోగ్రామ్ ఏంటి సార్? ఆత్మాహుతి అంటే కాల్చుకు తట్టుకోవడం అయ్యా. నేను అందుకే రాజకీయాల్లోకి రాను. నమస్కారం. నమస్కారం ముఖ్యమంత్రి. ఏమైందా? కార్బరేటర్ చెరిపినట్టుంది సార్. ఈ కార్ ఎక్కండి సార్. మొబైల్ క్రైమ్ వచ్చింది. వస్తా గురు. సురేష్ ఆటోమొబైల్స్ నుంచి.
షాక్ షాక్ తిన్నావా? భారతదేశానికి రెండోసారి స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందమ్మా. నిజంగా ఋషి జాతి నేత అంతటి వాడు. నాకు అందుబాటులో ఉన్న భారతరత్న బిరుది పించి సన్మానం చేయిస్తానమ్మా. సార్, ప్రజలు ఋషి నిజాయితీ తెలుసుకుంటే చాలు. ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? మేమంతా పదవులు వచ్చాక ప్రజలకు సేవ చేస్తుంటే ఋషి ప్రజలకు దేశానికి ఇంత చేశాకైనా మంత్రి కాకపోతే ఎలా? వెంటనే నా పార్టీలో చేర్చుకుని ఓ మంచి పదవులేదు సార్, ఋషిని విడుదల చేయండి. నువ్వు ఇన్నిసార్లు చెప్పక్కర్లేదమ్మా, ఋషికేం కాదు సరేనా? ఋషికి రేపటి నుండి సంపూర్ణ స్వేచ్ఛ. థ్యాంక్ యూ సార్. ఎవరి తీసేస్తున్నాంగా? మనకి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి. నీకు జ్యోతిషం కూడా తెలుసా? అవును రా చెప్పాను. మీది లవ్ మ్యారేజ్ కదా? అబ్బా డజన్ ఏమిటి పిల్లలే మగడా చాలా. అవును ఐ విల్ స్టార్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆయుష్ రేఖ కూడా ఒకసారి చూడు. అను నువ్వు వెయ్యేళ్ళు బ్రతుకుతావు. నీ విషయం సీఎం గారితో చెప్తే ఏమన్నారో తెలుసా? వాడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతి నేత అంత గొప్పవాడన్నాడు. యూ గ్రేట్. ఇక ప్రజలు నీకు నీరాజనాలు పడతారు. ఇదిగో నువ్వు ఒక్కసారి అంత పాపులర్ ఫిగర్ అయిపోయాక నన్ను నెగ్లెక్ట్ చేసావో నేను ఊరుకున్నా వీడు ఊరుకోడు తెలుసా? అమ్మది నిజమ్మది ఎంత చక్కన, ఆగి ఆగి హత్తుకుంటే ఎంత మెత్తన, ఏగితే బ్రహ్మచారికి ఆగడి ఒక్కసారికి వదలడే. అమ్మతోడు అయ్యతోడు ఓరి దేవుడు, ఆగలేను వేగలేను పుట్టే పిల్లడు, స్వాగతం సంధి వేళకి దోచుకో కన్నీడుని అడగను మరి మరి. చేయని అలక పాలుకు మీద ఆశలే తీరని
దీని జిమ్మదియ ఎంత చక్కన, అమ్మ తోడు వీడి ముద్దు ఎంత తీయన, రేగని బ్రహ్మచారికి స్వాగతం సందే వేళకి, పగలు రే మనరే. ఆకాశవాణి, రాష్ట్ర ముఖ్యమంత్రి గత రాత్రి దారుణంగా హత్య చేయబడ్డారు. హత్య జరిగిన విధానాన్ని బట్టి ఋషి అనే పాత నేరస్తులై హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తూ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దేశ సేవ చేయటం ఎంత కష్టం, దేశ ద్రోహం కూడా అంతే కష్టం. నిజానికి రెండోదే చాలా కష్టం. దట్స్ వై ఐ లైక్ ఇట్. ప్లీజ్ సేవ్ అవర్ ఇండియా. హ్యాండ్స్ అప్. గన్స్ కింద పారేసి మ్యాప్ నా చేతికి ఇవ్వండి.
సుదేశీలు కమ్మేశారు. ఆ మ్యాప్ ఎవరు కమ్మావు? ఆ ముసుగు మనిషి ఎవరు? ఆ ముసుగు మనిషి ఎవరు చెప్పు. అనుష భయం వస్తుందా? పెద్ద మిలిటరీ బెటాలియన్ సాధించాల్సిన పనిని నువ్వు ఒక్కడమే భుజాల మీద వేసుకొని దేశం కాని దేశం అడుగడుగున ప్రమాదాలు. ఎంతైనా నేను ఆడదాన్ని కదా వెంకా. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే మ్యాప్తో సహా వచ్చి నన్ను కౌగిలించుకుంటాను, లేకపోతే నిన్ను తలుచుకుంటూ దేశం కోసం గర్వంగా మరణిస్తాను. రిషి, అంత మాట అనకు. నువ్వు తప్పకుండా మ్యాప్ సాధిస్తావు. ప్రభుత్వం నిన్ను వదిలేస్తుంది. మరోలా జరిగితే నీకన్నా ముందు నీకోసం ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటా.
Hello, not a dead one. Received, what's the matter? Matter of the region tomorrow evening. Mrs. Wawa. Catch him!
give the map. Take it. To India, Mr. Rishi. Look, you love her and she loves you. But I love only the man. ఒకరి ప్రేమ కథల్లో మరొకరు తాదొలుచుకుండా ఉంటే అంతా సుఖాంతమే. నేను ప్రేమించే ఆ మ్యాప్ నా చేతికి ఇచ్చావనుకో, నువ్వు ప్రేమించే అమ్మాయి నీకు దక్కుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంతగా అవసరపడ్డావనుకో, ఎప్పుడూ పుట్టాల్సిన బేబీ ఇప్పుడే. ఏమంటావు? గుడ్. రిషి రావద్దు, ఆ మ్యాప్ ఎన్నిసలకి ఇవ్వద్దు, వెళ్ళిపో. రిషి, ఈనాళ్ళు మన ప్రేమ కోసం, మన జీవితం కోసం, మన స్వార్థం కోసం బ్రతికాం, కానీ ఈ మ్యాప్ వల్ల మన దేశానికి ద్రోహం జరగబోతోంది. మన ప్రేమ కోసం దేశాన్ని తాకట పెట్టద్దు. మన ప్రాణం కన్నా దేశ సౌభాగ్యమే మనకు ముఖ్యం. రిషి వద్దు, రావద్దు. ప్లీజ్ రిషి, ఆ మ్యాప్ వెళ్ళకి దక్కనీకు. నీ జీవితాన్ని నెరవేర్చుకునే అవకాశాన్ని చేజార్చుకోకు. దేశాన్ని రక్షించడం ఒక పౌరుడిగా నీ బాధ్యత. నీకోసం జనం నీరాజనాలు పడతారు. మన చివరి శ్వాస కూడా దేశానికి అంకితం కావాలి. ప్లీజ్ రిషి, గో అవే ఫ్రమ్ హియర్. ఇంకొక అడుగు ముందుకు వేస్తే నేనే పొడుచుకొని చచ్చిపోతాను. Thank you.
ఆ ముసుగు మనిషి ఎవరో కాదు, మన చీఫ్ మినిస్టరే. చచ్చిపోయినట్టు నాటకం ఆడాడంతే. నీ విషయం పై అధికారులతో మాట్లాడి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. నీ సాహసానికి భారతదేశం ఎంతో గర్విస్తుంది. కీప్ ఇట్ అప్. జై హింద్.